ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ జల వివాద యుద్ధం రోజురోజుకి ముదురుతుందా? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మొన్నటి వరకు సమన్వయం ఉంది అని అనుకున్నాం అందరూ. ఆ సమన్వయం కాస్త ఇప్పుడు వార్గా మారబోతుందా? ఎందుకంటే ఈ జల వివాదాల వల్ల మొదలైన ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కొన్ని వాహనాలు సీజ్ చేసే వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ వాహనాలను తెలంగాణ మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేసే వరకు వెళ్ళింది. అంటే పరిస్థితి ఏ స్థాయిలో దూసుకువెళ్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఏ స్థాయిలో గ్యాప్ పెరుగుతుందో ఒకసారి ఆలోచించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తాజాగా కొద్ది రోజుల క్రితం ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది ఈ జల వివాదానికి సంబంధించి. ఎందుకు ఏంటి అంటే ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 203 జీవో మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు ఇచ్చిన జీవో గురించి ఒక వివరణ అయితే కోరింది. అయితే ఈ జల వనరుల ప్రత్యేక అధికారి కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను ప్రభుత్వ ఉద్దేశం తెలియచేయాలి అంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించింది. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో మరొక వివాదం తెర మీదకు వచ్చింది. రాయలసీమలోని కర్నూలు జిల్లా గండ్రేవుల దగ్గర తుంగభద్ర నదిలో ఇసుకను తవ్వేందుకు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వాహనాలు అక్కడికి వెళ్ళాయి. అయితే ఆ ఇసుక తవ్వుతున్న నేపథ్యంలో తెలంగాణ అధికారులు ఆ వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఏపీ మైనింగ్ శాఖ అధికారులు ఏపీ వాహనాలను తెలంగాణ అధికారులు ఎలా సీజ్ చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మైనింగ్ శాఖ అధికారులు తమ ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరిగాయని కూడా చెప్తున్నారు. అయితే దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల అధికారులు కూడా ప్రభుత్వం అంతర్రాష్ట్ర సరిహద్దులు గుర్తించే పనిలో ఇప్పుడు పడింది. రెండు ప్రభుత్వాలు కూడా ఎవరి అంతర్రాష్ట్ర సరిహద్దులు ఎక్కడ వరకు ఉన్నాయి, ఎక్కడి వరకు మైనింగ్ అంటే మైనింగ్ శాఖ ఎక్కడ వరకు గనులను తవ్వుకోవచ్చు, ఇసుకను తవ్వుకోవచ్చు అనే దాని మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టింది. ప్రధానంగా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ గురించి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో గొడవ అక్కడ మొదలైంది, వివాదం అక్కడ స్టార్ట్ అయింది. ఏపీ సర్కార్ శ్రీశైలం నీటిని మళ్లించేలా ఎత్తిపోతల పథకం చేపట్టడంతో పాటు కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచేలా కూడా పనులు చేపట్టడానికి ఒక జీవో జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ప్రాజెక్టు వెంటనే నిలిపివేయాలి అని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వస్తుంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. అయితే ఈ పోతిరెడ్డిపాడు జల వివాదం గురించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు అనేది చూడాలి. ఒకవేళ నిజంగా కనుక ఈ ప్రాజెక్టు నిలిపివేయాలి అని చెప్పి తెలంగాణ సిఫార్సుని ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అంగీకరిస్తుందా, ఈ వారు ఇంకెంతవరకు వెళ్తుంది, ఇప్పుడు మైనింగ్ శాఖ వాహనాలనే ఆంధ్రప్రదేశ్ వాహనాలను తెలంగాణ సీజ్ చేసిందంటే ఈ గొడవ ఇంకా ముదురుతుందా, రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కాస్త గ్యాప్ పెరిగే వరకు తీసుకెళ్తుందా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.